గతంలో వచ్చిన వరదలకు సోమశిలలోని సోమేశ్వర ఆలయంలో అమ్మవారి ఆలయం మునిగిపోయి కలత చెందిన ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు 12 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో సోమేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆగమ శాస్త్ర నియమానుసారం ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు పరిధిలో ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం ద్వారా ఈ ప్రాంత యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉండి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి సోమశిల రిజర్వాయర్లో పర్యటించి బోట్ షికార్ల ద్వారా కడప జిల్లా ఆ ప్రాంతాలకు కూడా చిత్తవటం, ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా దాన్ని తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దాదాపుగా ఈ ప్రణాళిక పూర్తి చేయాలి అని అంటే 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఈ ఒక్క సోమశిల పంచాయతీలో మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. సోమశిల వాసులకి ఇది అభివృద్ధి. సోమశిలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దీనివల్ల ఆర్థిక ప్రగతిని సాధించాలి. వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆహ్వానించడం, వాళ్ళని ఇక్కడ అన్ని ప్రాంతాలు తిప్పి చూపడం, ఇవన్నీ కూడా వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో ఉద్యోగస్తులందరూ సోమశిల వాళ్ళే ఉంటారు. ఇక్కడ యువత నైపుణ్యంగా ఉంటే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ కూడా చేయడం జరగదు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి టూరిజం ప్రాజెక్ట్ని ఇక్కడ తయారు చేయబోతున్నాం. త్వరలో దానికి కూడా ఇక్కడనే శంకుస్థాపన చేస్తాం. బహుశా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంతవాసులందరూ ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. ఇది నేను వచ్చి పోయినసారి ఆలయం దగ్గర కొన్ని టూరిజం గెస్ట్ హౌస్లో కట్టి వెళ్ళిపోయాను. ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ దేవస్థానం వాళ్ళు కూడా దానికి పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ రేపు చేయబోయేది మీ భవిష్యత్తుకి, మీ కుటుంబాల అభివృద్ధికి, మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక ప్రణాళికని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది నేటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. మీ అందరికి కూడా దీని మీద శ్రద్ధ చూపండి, అందరూ కలిసి రండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి కాలాతీతం అవుతూ ఉంది చేస్తున్నాం. దాదాపుగా ఈ ప్రణాళిక పూర్తి చేయాలి అని అంటే 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఈ ఒక్క సోమశిల పంచాయతీలో మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. సోమశిల వాసులకి ఇది అభివృద్ధి. సోమశిలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దీనివల్ల ఆర్థిక ప్రగతిని సాధించాలి. వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆహ్వానించడం, వాళ్ళని ఇక్కడ అన్ని ప్రాంతాలు తిప్పి చూపడం, ఇవన్నీ కూడా వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో ఉద్యోగస్తులందరూ సోమశిల వాళ్ళే ఉంటారు. ఇక్కడ యువత నైపుణ్యంగా ఉంటే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ కూడా చేయడం జరగదు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి టూరిజం ప్రాజెక్ట్ని ఇక్కడ తయారు చేయబోతున్నాం. త్వరలో దానికి కూడా ఇక్కడనే శంకుస్థాపన చేస్తాం. బహుశా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంతవాసులందరూ ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. ఇది నేను వచ్చి పోయినసారి ఆలయం దగ్గర కొన్ని టూరిజం గెస్ట్ హౌస్లో కట్టి వెళ్ళిపోయాను. ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ దేవస్థానం వాళ్ళు కూడా దానికి పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ రేపు చేయబోయేది మీ భవిష్యత్తుకి, మీ కుటుంబాల అభివృద్ధికి, మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక ప్రణాళికని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది నేటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. మీ అందరికి కూడా దీని మీద శ్రద్ధ చూపండి, అందరూ కలిసి రండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి కాలాతీతం అవుతూ ఉంది. ఇప్పటికే పర్యాటక మంత్రి ఇవాళ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినం, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడకు వస్తున్నారు అని చెప్పి ఆయన త్వరితగతిన వెంకటగిరి నుంచే వారు వెళ్ళిపోవడం జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ గారు వచ్చారు,
వారు కూడా పెంచలకోన దేవస్థానం అక్కడ కార్యక్రమాలన్నీ భవిష్యత్తుకి ఏ ప్రణాళికలు రావాలని చూసుకొని వారు కూడా విజయవాడకి బయలుదేరారు. ఆలస్యం అవుతుంది. ఈరోజు నీటి విడుదల కార్యక్రమం ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చి మన రైతుల కోసం, మన పేద వర్గాల ప్రజల కోసం, దాహార్తి తీర్చడం కోసం ఈ నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయాన్ని అధికార యంత్రాంగంతో, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి చేయడానికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఇవాళ మొదలయ్యే రాబోయేటువంటి రోజుల్లో ఒకటొకటిగా పూర్తి స్థాయిలో మన ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.